నియోజకవర్గం నుంచి ప్రజాకలం సభకు భారీగా తరలివెళ్తున్న తెలుగుదేశం నాయకులు తెలుగు తమ్ముళ్ళు ప్రజాకలం సభకు అద్దంకి నియోజకవర్గం నుంచి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్తున్న ప్రజానికం జనసేన అభిమానులు బీజేపీ అభిమానులు ఈ రోజు బొప్పుడిలో జరుగు సమసిద్ధం ప్రజాకలం సభకు నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై ఈ సభను జయప్రదం చేయవలసిందిగా అభిమానులు తెలియజేశారు. నా పేరు బాలిని రమేష్ బాబు, మాది బొల్వార్పాడు గ్రామము. నేను తెలుగుదేశం పార్టీ. జగన్ వచ్చి మా గొట్టిపాటి మీద జగన్ వచ్చి వేసిన నిలబడ్డా కూడా జగన్ ఓడిపాటు మాగి మా గొట్టిపాటి ఛాలెంజ్ మీద గెలుస్తాడు. నా ట్రాక్టర్ ఉంది, 12 మెట్టా రమ్మను జగన్ బాంచేత్త రమ్మను గెలుస్తాం మేము గెలుస్తాం మా గొట్టిపాటి గెలుస్తాడు రమ్మను. అది అద్దంకి మీద పాలు అన్నారెడ్డి నిలబెట్టారు కదా, ఈసారి ఎక్కువ మేజర్ తో గెలుస్తాడా అద్దంకి? మన డిపాజిట్ చూడు, ఆడ వాండీలు కూర్చుంటారు, వాళ్ళకు కూడా సీట్లు కూడా ఉండవాడ, ఏజెంట్లకు కూడా రావాడ. ఈసారి గొట్టి రవికుమార్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తాడా? మంత్రి అంది ఇంకా మంత్రి వచ్చింది. ఇప్పుడు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిచాడు అనుకో ముఖ్యమంత్రి లోకేష్ బాబుకి ఇస్తాడు, అయితే చంద్రబాబు నాయుడు తీసుకుంటాడా? చంద్రబాబు నాయుడే పెద్ద ఆయన కాబట్టి, మాకు గురువు కాబట్టి ఆయనకే ఇస్తాం. ఎంత మంది వెళ్తున్నారండి ఇక్కడ మీరు? మేమా సలివేంద్ర ఒక 80 మంది పోతున్నాం. 500 ఓట్లు 450 దాకా 410 దాకా టీడీపీకే పడతాయి. దాదాపు ఇప్పుడు ర్యాలీకి 80 మంది దాకా పోతున్నాం. కార్లు ఖాళీ లేక 80 మందే పోతున్నాము, బాగానే చేస్తున్నాం. 175 మాకు 200 సీట్లు వచ్చేట్టు అర్థం కావట్లే, అట్లా పెట్టాలి మిగతా.